హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ బై శ్రావణ్ వాటంబేడు. ఈ వీడియో లెక్చర్లో మనం హౌ టు క్లియర్ అండ్ స్కోర్ గుడ్ మార్క్స్ ఇన్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ R22J2H లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. మంచి మార్కులు తెచ్చుకోవాలంటే ఈజీగా సబ్జెక్ట్ ఎలా క్లియర్ చేసుకోవాలి అనేది మాట్లాడదాం. సో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ లిస్ట్ అడుగుతుంటారు అందరూ, అవన్నీ PDF లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. దాంట్లో ప్రతి చాప్టర్, నేను ఇక్కడ చెప్పే చాప్టర్ వైజ్ మీరు చూసినట్లయితే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ విత్ సొల్యూషన్ ఉంటుంది. అలానే మన ఛానల్లో ప్రతి టాపిక్ పైన మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ వీడియోస్ ఉన్నాయి. ఓకే, అవి చూసుకుంటే చాలు, ప్లేలిస్టులు ఉంటాయి మీకు. ఓకే, సో కమింగ్ టు ద లెక్చర్, ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ JNTU హైదరాబాద్ R22 రెగ్యులేషన్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్లో వస్తుంది. దీంట్లో ఫస్ట్ అయితే నేను 5 యూనిట్స్ గురించి చెప్తాను, తర్వాత లాస్ట్లో ఏ యూనిట్స్ ప్రిపేర్ అయితే పాస్ అవ్వడానికి సరిపోతుంది, ఏ యూనిట్స్ ప్రిపేర్ అయితే మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు అనేది చెప్తాను. సో ఫస్ట్ యూనిట్ 1కి వచ్చామంటే ఇది ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. దీంట్లో న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అండ్ న్యాచురల్ గ్రోత్ డికే ఈ రెండు అయితే ఉన్నాయి, మీరు చూస్తే సరిపోతుంది. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్, న్యాచురల్ గ్రోత్ డికే, ఇవి ఈజీగా ఉంటాయి ప్రిపేర్ అవ్వడానికి. అందుకని అంటే లాస్ట్ టాపిక్స్ ఇవి, అప్లికేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ డిఏ, బట్ ఇవి ఈజీ టు ప్రిపేర్, చాలా ఈజీగా అర్థమవుతాయి డైరెక్ట్ క్వశ్చన్స్. అలానే ఆర్థోగోనల్ ట్రజెక్టరీ క్వశ్చన్లో ఉంటుంది, ఫైండ్ ఆర్థోగోనల్ ట్రజెక్టరీ అని, సెల్ఫ్ ఆర్థోగోనల్ని ప్రూవ్ చేసే ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది నేను వీడియో లెక్చర్లో చెప్పున్నాను, చూడండి. ఆర్థోగోనల్ ట్రజెక్టరీ ఉంది, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఉంది, గ్రోత్ డికే ఉంది. ఇంకా ఫస్ట్ ఆర్డర్ డిఈ ప్లేలిస్ట్లో మనకు ఈ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, లీనియర్, బెర్నోలీ ఉన్నాయి. ఇవి ప్రిపేర్ అయితే మోర్ దాన్ సఫిషియంట్. ఎగ్జాక్ట్ డిఈ చాలా ఈజీగా చేయొచ్చు ప్రాబ్లమ్స్, లీనియర్ కూడా. రెడ్యూజబుల్ టు ఎగ్జాక్ట్ కొద్దిగా టైం తీసుకుంటుంది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సో ఫస్ట్ ఈ టాపిక్స్ ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ ఇది. ఓకేనా? నెక్స్ట్ కమింగ్ టు యూనిట్ 2, ODE ఆఫ్ హయ్యర్ ఆర్డర్. చాలా ఈజీ యూనిట్ ఇది అన్నిటికంటే. ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ హయ్యర్ ఆర్డర్ చాలా ఈజీగా మీరు ప్రిపేర్ అయిపోవచ్చు. దీంట్లో ఫస్ట్ మీరు ఈ టాపిక్ ప్రిపేర్ అవ్వండి. ఏ టాపిక్ అంటే మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్. ఈజీగా ఉంటుంది. దీంట్లో టాను, సీకెంటు, కొసీకెంట్ అని 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 3 సమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ 3 సమ్స్ ఎక్కువసార్లు ఎగ్జామ్లో అడిగింది, మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ పైన. నెక్స్ట్ 5 పర్టికులర్ ఇంటిగ్రల్స్ రూల్స్ ఉన్నాయి, 5. అవేంటంటే, 1 e పవర్ x, సెకండ్ రూల్ ఇది, 3rd రూల్ ఇది, 4th రూల్, 5th రూల్. ఎవ్రీ రూల్కి వీడియోస్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ చాలా ఈజీ. ఫస్ట్ యూనిట్ కంటే మీరు ఫస్ట్ సెకండ్ యూనిట్ ప్రిపేర్ అవ్వచ్చు. సెకండ్ యూనిట్లో ఈ ఆర్డర్లో ప్రిపేర్ అవ్వండి. ఈ 5 రూల్స్ ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా ఇవన్నీ కవర్ అయిపోతాయి. కాశీ యూలర్ డిఈ లెజెండర్స్ కూడా కవర్ అయిపోతుంది. మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది 5. ఈ 5లో కూడా మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ రూల్ ప్రిపేర్ అయ్యి ఫస్ట్, సెకండ్ 3rd అవసరం లే, 4th 5th ప్రిపేర్ అవ్వండి. 1 4 5, ఎందుకంటే 4th రూల్ ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా 2nd 3rd కవర్ అవుతాయి. ఈ 2 కవర్ అయిపోతాయి, 5th. ఈ 3 రూల్స్ ప్రిపేర్ అయితే దాదాపు యూనిట్ 2 కవర్ అవుతుంది, మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్తో కూడా. నెక్స్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ నుంచి గన్ షాట్ క్వశ్చన్ ఏంటంటే కంపల్సరీ పడేది. ఒక ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేసి సాల్వ్ చేయమంటాడు. ఇది 100% పడే క్వశ్చన్. దీంతో పాటుగా కన్వల్యూషన్ థియరం ఇంపార్టెంట్, దీని తరువాత ఇవన్నీ, ఈ 2 మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ కొద్దిగా ఈజీగా ఉండి మీరు నేర్చుకోగలిగేటివి మల్టిప్లికేషన్ బై టీ, డివిజన్ బై టీ ప్రాబ్లమ్స్. ఫస్ట్ షిఫ్టింగ్ థియరం సరిపోతుంది, సెకండ్ షిఫ్టింగ్ థియరం అడిగింది లేదు. ఇంతవరకు ప్రిపేర్ అయినా మీకు లాప్లాస్ కవర్ అయిపోతుంది. చెప్పాను కదా గన్ షాట్ క్వశ్చన్ ఏంటి, సాల్వింగ్ ODE యూజింగ్ లాప్లాస్ మన ఛానల్లో చాలా క్లియర్గా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఈ టాపిక్స్ పైన ఉన్నాయి, మీరు చూసారంటే అర్థమవుతాయి. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ యూనిట్, యూనిట్ 4 అండ్ యూనిట్ 5. యూనిట్ 4 యూనిట్ 5లో యూనిట్ 4 వెక్టార్ డిఫరెన్షియేషన్. ఈ వెక్టార్ డిఫరెన్షియేషన్లో ఎక్కువ సార్లు ఎగ్జామ్లో అడిగింది ఇది.
డైరెక్షనల్ డెరివేటివ్ పైన ఎక్కువ సార్లు ఎగ్జామ్లు అడుగున్నారు. సో డైరెక్షనల్ డెరివేటివ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మన ఛానల్లో, అవి చూడండి. అలానే సొలనాయిల్ అనేటివి ఇర్రోటేషనల్ స్కేలార్ పొటెన్షియల్ కనుక్కునే ప్రాబ్లమ్స్, దాంతోపాటు ఆర్ సమ్స్ ఒక 2-3 ఉన్నాయి, అవన్నీ చెప్పున్నాను నేను. అవి గన్ షాట్ సమ్స్, డైవ్గ్రాడ్ ఆర్ పవర్ ఎమ్ ప్రూవ్ చేసే సమ్ము, ఆర్ పవర్ ఎన్ ఇంటూ ఆర్ బార్ ఇర్రోటేషనల్ అని, సొలనాయిడల్ అయితే ఎన్న కనుక్కునే సమ్స్, ఇవి చాలా ఇంపార్టెంట్, చాలా చిన్న యూనిట్ అని చెప్పొచ్చు, తక్కువ టాపిక్స్ ఉంటాయి. డైరెక్షనల్ డెరివేటివ్, ఇర్రోటేషనల్, స్కేలార్ పొటెన్షియల్, ఆర్ సమ్స్, వీటి వరకు చూసినా సరిపోతుంది. వెక్టార్ ఐడెంటిటీస్ అడుగుతున్నాడు కానీ అంత ఎక్కువ అడగట్ల, అవి కూడా టచ్ చేస్తామంటే చేయండి. ఇవైతే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్, వీటిపైన మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మన ఛానల్లో ఉన్నాయి, వాటి పీడిఎఫ్స్ కూడా డిస్క్రిప్షన్ లింక్లో దొరుకుతాయి మీకు. నెక్స్ట్ లాస్ట్ యూనిట్, దీంట్లో ఈ 3 థీరమ్స్ పైన ప్రాబ్లమ్స్ నేర్చుకుంటే గన్ షాట్ ఒకటి పడుతుంది, వెరిఫై స్టోక్స్ థీరం కానీ, గ్రీన్స్ థీరం కానీ, గాస్ థీరం కానీ సరిపోతుంది. వెక్టార్ ఇంటిగ్రల్ థీరమ్స్ అంటాం వీటిని, వీటిని ప్రిపేర్ అయితే చాలు. మీకు ఇంకా ఏమైనా ప్రిపేర్ అవ్వాలంటే వర్క్ డన్ ప్రాబ్లమ్స్ కానీ, వాల్యూమ్ ఇంటిగ్రల్, సర్ఫేస్ ఇంటిగ్రల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి లాస్ట్లో చూడొచ్చు, ఇవి చూసుకుంటే సరిపోతాయి. సపోర్టింగ్కి వీటిని చూడొచ్చు, ఇవన్నీ మన ఛానల్లో ఉన్నాయి, ఈ తీరం పని ప్రాబ్లమ్స్ కూడా. సో ఫైనల్గా నాకు క్లియర్ అయితే చాలు అనుకునే వాళ్ళు ఒక 3 యూనిట్స్ నేను చెప్పిన వాటిల్లో ఈజీ యూనిట్స్ ప్రిపేర్ అవ్వండి. ఎస్పెషలీ సెకండ్ యూనిట్ ఈజీగా ఉంటుంది మీకు, సెకండ్, థర్డ్ యూనిట్లో గన్ షాట్ ఉన్నాయి, ఫిఫ్త్ యూనిట్లో గన్ షాట్ ఉన్నాయి. వెరిఫై 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 సమ్స్ కొద్దిగా ఫిఫ్త్ యూనిట్ టఫ్ ఉండొచ్చు కానీ గన్ షాట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. థర్డ్ యూనిట్ లాప్లాస్లో కూడా గన్ షాట్ ఉన్నాయి. సెకండ్ యూనిట్లో మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్, ఆ 3 రూల్స్ చూసుకుంటే చాలు, ఈజీగా క్లియర్ అయిపోతుంది సబ్జెక్ట్ ఈ 3 యూనిట్స్ చూస్తే. ఇంకా సపోర్టింగ్గా కావాలి అంటే మీరు 4th యూనిట్, చిన్న యూనిట్, 4th యూనిట్ చాలా చిన్నది, దీంట్లో డైరెక్షనల్ డెరివేటివ్ సమ్ము, సొలనాయిడల్, ఇర్రోటేషనల్, ఆర్ సమ్స్, ఇది స్మాల్ యూనిట్ కాబట్టి దీన్ని కూడా మీరు ట్రై చేయొచ్చు, స్మాల్ చాప్టర్ ఇది. ఇంకా స్కోర్ కావాలి, మంచి మార్కులు కావాలంటే ఇంకా 1st యూనిట్ని కూడా టచ్ చేయాలి. 1st యూనిట్లో నేను చెప్పాను కదా ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అటువంటివి చూసుకున్నా సరిపోతుంది. ఈ 3 యూనిట్స్ కంపల్సరీ ప్రిపేర్ అయ్యి వీటిని సపోర్టింగ్ పెట్టుకోండి. నేను చెప్పిన ఇంపార్టెంట్ టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి, వాటిపైన సమ్స్, 100% సబ్జెక్ట్ క్లియర్ అవ్వడం కాదు, మంచి మార్క్స్తో పాస్ అవ్వగలుగుతారు. ఇది నైనా వీడియో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.